అమరావతి ప్రాంతంలో వరద ఖాయం ఆ వరద వచ్చేటటువంటిది కృష్ణానది కాదు నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అనేక సార్లు మనం ప్రస్తావించుకున్నాం ఈవెన్ కృష్ణాంజనేయులు గారి లాంటి విశ్లేషకుడు ఆ ప్రాంతానికి సంబంధించిన ఆయన లెక్క కూడా చెప్పుకొచ్చారు ఫస్ట్ మనమే దాంట్లోనే వీడియో చేసాం అమరావతిలో పెద్ద రిజర్వాయర్లు కట్టేస్తున్నారు అమరావతి చుట్టుపక్కల అలాగే ఆ వరదలు వచ్చే నీళ్ళని తీసుకెళ్ళి ఆ రిజర్వాయర్లో పెట్టాలని చూస్తున్నారు అది మంచిదా చెడ్డదా అనేది ఫ్యూచర్ డిసైడ్ చేయాలి బట్ ఇది జరగబోతోంది అన్నటువంటి ఇప్పుడు ఆ లెక్క చూస్తే ఓవరాల్ ప్రపోజల్స్ ఏంటయ్యా అంటే ప్రపంచ బ్యాంకు దీని మీద ఇచ్చిన ప్రపంచ బ్యాంకు ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు అమరావతి ప్రాంతంలో వరద ముంపు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ లెక్కలు రాసి ఇచ్చింది వాళ్ళకి అందులో కొండవీటి వాగుని ఇరవై మూడు పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్లు వెడల్పు లోతు చేయాలి చేస్తామని పాలవాగు పదహారు పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్లు వెడల్పు లోతు చేస్తామని శాఖమూరి దగ్గర పాయింట్ సున్నా మూడు టీఎంసీ సామర్థ్యంతో యాభై ఎకరాల రిజర్వాయర్ నిర్మాణం చేపడతామని కొండవీటివాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ ఏడు పాయింట్ ఆరు రెండు ఎనిమిది రెండు కిలోమీటర్లు నిర్మాణం ద్వారా కృష్ణానదికి మళ్లిస్తామని వర్షాకాలంలో అదనపు నీటిని డ్రైన్ ఏది డ్రైనేజీలకు మళ్లించేందుకు కరకట్ట దగ్గర పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపడతామని ఉండవల్లి దగ్గర ఏడు వేల ఐదు వందల క్యూసెక్ల సామర్థ్యంతో వరద పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపడతామని వరద నీటిని నిలుపుదలు చేసేందుకు కృష్ణాయపాలెంలో ఒకటి పాయింట్ ఏడు మీటర్ల ఎత్తు కట్టతో తొంభై ఎకరాల్లో పాయింట్ ఒక్క టీఎంసీ నిల్వ సామర్థ్యంతో రిటెన్షన్ రిజర్వాయర్ నిర్మాణం చేపడతామని చెప్పేసి శాఖమూరి దగ్గర యాభై ఎకరాల్లో పాయింట్ సున్నా మూడు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపడతామని నీరుకోనలో నాలుగు వందల ఎకరాల్లో పాయింట్ నాలుగు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తామన్నటువంటిది ప్రకటించారంటే అనేక కొత్త చెరువులు కూడా కాదు పెద్ద చెరువులు అనమాట రిజర్వాయర్లు అంటే దాదాపుగా ఇవి కొత్తగా ఏర్పాటు చేస్తామన్నటువంటిది ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం ఓ రకంగా చెప్పాలంటే వరద కాయం ఆ వరదకు సంబంధించినటువంటి అంశాలని వరద రాకుండా చూడమని ప్రపంచ బ్యాంకు చెప్పినటువంటి నేపథ్యంలో దానికి పరిష్కార మార్గాలు వీళ్ళు ఇచ్చినటువంటిది ఇది ఓవరాల్గా ఎనిమిది వేల పద్నాలుగు కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెడుతున్నారు అన్నటువంటిది ఈ లెక్క తీరుస్తున్నటువంటి అంశం